ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థలోని కొందరు ప్రముఖులపై పలు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ, దానిని పారదర్శకంగా ప్రజలకు వెల్లడించిన వైనంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ అలా ఫిర్యాదు చేయవచ్చా, ఆ ఫిర్యాదును బహిరంగం చేయవచ్చా అన్న మీమాంసను కొందరు లేవనెత్తుతూ ఉన్నారు. అలాగే ఎక్కడో ఒక చిరుద్యోగి 100 రూపాయల లంచం తీసుకుని ఏసీబీకి పట్టుబడితే గంటల కొద్దీ టీవీలలో వార్తలను మీడియా ప్రచారం చేస్తుంటుంది. అలాంటిది ఏకంగా న్యాయ వ్యవస్థలోనే ఒక సంచలనమైన విషయాన్ని బయట పెడితే ఒక వర్గం మీడియా మాత్రం మౌనం దాల్చడం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఒకప్పుడు ఎక్కడ అవినీతి ఉందన్న ఆరోపణలు వచ్చినా అంకుశంతో పొడవాలని సూక్తులు చెప్పిన మీడియా కూడా ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏపీ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం మీడియా సమావేశం పెట్టి సుప్రీంకోర్టు జడ్జి పైన కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై నిర్దిష్ట ఫిర్యాదు చేసినట్లు వెల్లడిస్తే ఒక వర్గం మీడియా ఛానల్లో మాత్రం ఎక్కడ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయలేదు అని తెలియజేశారు. అలాగే వారి పత్రికల్లో సైతం అసలు కనిపించడం లేదు. ఇది చరిత్ర నమోదు చేసుకున్న ఘట్టం అని చెప్పాలి. ఆ తర్వాత 2 రోజులకు ఆ మీడియాతో పాటు టీడీపీకి మద్దతు ఇచ్చే కొన్ని మీడియా సంస్థలు ఏ మాత్రం భేషజం లేకుండా ఫలానా వాళ్లపై ఆరోపణలు వస్తే మాత్రం వారిపై ఫిర్యాదు చేస్తారా, వారిపై చర్యలు తీసుకుంటారా అన్నట్లు ప్రశ్నిస్తూ కథనాలు ఇస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వ వాదనను పూర్తిగా విస్మరించి కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తూ కొందరు ఇంటర్వ్యూలను కూడా ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే రోజు 2 రిటైర్డ్ న్యాయమూర్తులు ఇచ్చిన ఇంటర్వ్యూలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తూ న్యాయ వ్యవస్థలోని వారిపై తీవ్ర ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నారని, ఆయన అధికారికంగా ఏదైనా ఫిర్యాదు చేస్తే దానిని విస్మరించడం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత ముఖ్యమని కూడా స్పష్టం చేశారు. హైకోర్టు వ్యవహారాలలో ఒక సుప్రీంకోర్టు జడ్జి జోక్యం చేసుకుంటున్నారని, తన రాజకీయ విరోధుల ప్రయోజనాలకు ఉపయోగపడేలా తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే యత్నాలు న్యాయ వ్యవస్థలో కొందరు చేస్తున్నారని ఒక ముఖ్యమంత్రి ఆరోపిస్తే దానిని ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. సాధారణ ప్రజలకు వచ్చిన సందేహాలనే ఆయన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం, నిజాయితీగా నడుస్తున్నట్లు కనిపించడం అవసరమన్న ప్రజల భావనకు దగ్గరగా ఆయన అభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాక న్యాయ వ్యవస్థలోని వారిపై కానీ వారి కుటుంబ సభ్యులపై కానీ ఆరోపణలు వస్తే వాటి జోలికి వెళ్లకూడదని, అసలు ప్రచారమే జరగరాదని హైకోర్టు చెప్పడానికి కూడా ఆయన తప్పుపట్టడం జరిగింది. ఇక అదే సామాన్యుడి అభిప్రాయం కూడా. పలుకుబడి ఉన్న వారికి ఒక న్యాయం, సామాన్యుడికి మరో న్యాయమా అన్న ప్రశ్న వస్తున్న సందర్భంలో గంగూలీ కూడా అదే రీతిలో మాట్లాడినట్లు కనిపిస్తోంది. అయితే మరోవైపు మరో పత్రిక కొద్ది రోజులుగా ఇస్తున్న ఇంటర్వ్యూలు వార్తలు చూస్తే ఏమిటి ఈ పత్రిక ఎలా తయారైంది అన్న భావన కూడా కలుగుతుంది. అసలు మొదటి వార్తను ఇవ్వలేదు కానీ దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి జరిగిందన్న ఆరోపణ వస్తే దానిని రహస్యంగా ఉంచాలన్నట్లుగా ఆ పత్రిక కథనాలు ఉండడం జర్నలిజం చరిత్రలో ఒక విషాదమని చెప్పాలి. సామాన్యుడి అభిప్రాయంతో సంబంధం లేకుండా కథనాలు ఇవ్వడం ద్వారా ఆ పత్రికా ప్రమాణాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అయితే రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ఎస్ సోదీని ఇంటర్వ్యూ చేసి ప్రముఖంగా ప్రచారం చేసింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం ద్వారా జగన్ లక్ష్మణ రేఖ దాటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అసలు లేఖ రాయటమే సమంజసం కాదని ఆయన అన్నారు. కోర్టుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నాలు జరిగితే కోర్టులపై ప్రజలలో విశ్వాసం తగ్గుతుందని కూడా అభిప్రాయపడ్డారు. గతంలో ఏ సీఎం ఇలా ఆరోపణలు చేయలేదని ఆయన అన్నారు. అయితే అసలు ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలా వద్దా అన్నదానిపై గురించి ఎందుకు మాట్లాడలేదో ఆయనకే తెలియాలి. బహుశా ఆ మీడియాకు ఆ వ్యవస్థలలోని ఉన్న వారితో అనుబంధం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారికి వారే బహిర్గతం చేసినట్లయిందా అన్న సందేహం కూడా వస్తుంది. నిజంగానే ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలో అవాస్తవాలు ఉన్నాయని అనుకుందాం. వాటిని రిటైర్డ్ జడ్జిలు ముగ్గురితో విచారణ చేయించి నిగ్గు తేల్చి ప్రభుత్వ చర్యను తప్పుపట్టవచ్చు కదా. అప్పుడు న్యాయ వ్యవస్థ అంతా కడిగిన ముత్యంలా ఉందని అంతా భావిస్తారు. మరి ఈ విషయాలపై సోది ఎందుకు సలహాలు ఇవ్వలేదో ఆయనే చెప్పాలి. ఒక రిటైర్డ్ న్యాయమూర్తి పారదర్శకత కోరుకుంటే మరో రిటైర్డ్ న్యాయమూర్తి అంతా గప్చుప్ అన్నట్లుగా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంది. మరో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అయితే నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెబుతూ చక్రవర్తుల కాలంలో న్యాయమూర్తుల్ని రాజుల ప్రతినిధులుగా పరిగణించేవారని, న్యాయ వ్యవస్థల్లోని అవినీతిపై ప్రజల నోళ్లు నొక్కేయడం ద్వారా న్యాయ వ్యవస్థలో ఉన్న వారి విశ్వసనీయతను కాపాడలేమని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఇక న్యాయ వ్యవస్థలోని అవినీతి లేదా ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి అన్నారు. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ అన్నిటికీ అతీతం కాదని కూడా సుప్రీంకోర్టు కూడా భావిస్తే అది ప్రజాస్వామ్యానికి విఘాతమే అవుతోంది. న్యాయ వ్యవస్థలో కొందరిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభియోగాలు మోపితే అదేదో మొత్తం న్యాయ వ్యవస్థపై చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. వీటన్నింటినీ కూడా విఘ్నులైన ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కనుక పాలు తాగే పిల్లి మాదిరిగా ఒక వర్గం మీడియా తమకు అనుకూలమైన వారిపై అవినీతి అభియోగాలు వచ్చిన వాటిని దాచివేయాలని ప్రయత్నం చేసే కొద్దీ న్యాయ వ్యవస్థలోని ఆయా వ్యక్తులపై అనుమానాలు మరింత బలపడతాయి. ఆ మీడియా విశ్వసనీయత పూర్తిగా పోతుందన్న సంగతి వారు విస్మరిస్తూ ఉన్నారు. ఇక మీడియాకే ఇది అత్యంత దురదృష్టకరం. ఇక ఎక్కువ మంది న్యాయ కోవిదులు న్యాయ వ్యవస్థలోని వారిపై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేసి నిగ్గు తేల్చాలని సూచిస్తూ ఉన్నారు.
అన్నారు. ఇక గతంలో జడ్జిలుగా పనిచేసిన వారిపై కూడా ఎఫ్ఐఆర్లు నమోదు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీటిని ఉదాహరణతో సహా చెబుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వంపై కొందరు జడ్జిలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానాలు చేస్తే ఆ ప్రభుత్వాలు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయన్న వివరాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఏపీకి చెందిన కొందరు జడ్జిలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారణ చేసి వారిని బదిలీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందున్నవి రెండు ఆప్షన్లు. ఫుల్ కోర్టు పెట్టి దీనిపై విచారణకు అనుసరించవలసిన పద్ధతిని నిర్ణయించడం, లేదా అంతర్గతంగా ఒక కమిటీని నియమించడానికి ఆయన చర్య తీసుకోవటం అని ఈ రెండు ఆప్షన్లను ఎంచుకున్నారు. అంతే తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి రాసిన లేఖను విస్మరించడం సాధ్యం కాని విషయమని విశ్లేషకులు అంటూ ఉన్నారు. పలు జాతీయ పత్రికల్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున వ్యాసాలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వంలో ఒక చిన్న ఉద్యోగ నియామకానికి పరీక్షలు ఉంటాయి, కానీ జడ్జి పదవికి పరీక్షలు ఉండవా? ఎవరినైనా నియమించడం సరైనదేనా అన్న ప్రశ్నలు పలువురు లేవనెత్తుతూ ఉన్నారు. జస్టిస్ ఎన్వి రమణ న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు చేయాలని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ఇప్పుడు ప్రజలలో వ్యక్తమవుతున్న సందేహం కూడా అదే. అంతదాకా ఎందుకు? ఒక కొమ్మకోణంలో ఎఫ్ఐఆర్ నమోదైతే దానిని నిలిపివేయడమే కాకుండా ప్రచారం కూడా చేరాదని ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ను ఏపీ హైకోర్టు వారు ఎందుకు సవరించుకోవడానికి ఇష్టపడడం లేదో తెలియదు. అలాగే చిన్నా చితకా విషయాలకు సిబిఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు వారు ఇంత పెద్ద స్కామ్ పై విచారణకు ఎందుకు అంగీకరించడం లేదన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ న్యాయ వ్యవస్థలో కొన్ని అవలక్షణాలను బయటపెట్టడం ద్వారా ఆ వ్యవస్థను ఒక కుదుపునకు గురి చేశారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థను క్షాళన చేయడానికి ఉపయోగపడాలని ఆశించడం తప్పు కాదు. పాలనా వ్యవస్థపై ఎన్నో వ్యాఖ్యలు చేసే న్యాయ వ్యవస్థ తన వరకు వచ్చేసరికి ఎందుకు నిష్పక్షపాతంగా నిర్భయంగా ఉండలేకపోతుందన్న దానికి జవాబు దొరికితే ఆటోమేటిక్ గా పరిష్కారం కూడా వస్తుంది. అలా జరుగుతుందా లేదా అన్నది మాత్రం కాలమే తెలుస్తుంది. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.